ఇక నిన్న మొన్నటి దాకా ఇంట్లో ఎంత కమ్మడి కూర పోయినా ఎంత చక్కని వంట చేసినా కానీ నాకు వద్దంటే వద్దు, నాకు ఓటర్లే కావాలి. ఎందుకంటే మరి ఓటర్ల కలర్ కలర్ ఉంటుంది కదా, రంగురంగుల బువ్వ. కానీ ఇప్పుడు ఏమనుకు వస్తున్నారు ఇంకా నా లోకం, అమ్మో మాకు ఓటర్లు కూడా వద్దు. ఎందుకు మరి ఈ మాట అంటున్నారంటే ఇక గిందుకు చూద్దాం పని. ఏది ఏమైనా బతికినని రోజులు మంది నోళ్ళ పడకుండా కాకుల మధ్యన కోకిరలాగా బతకాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సచ్చినా బతికినా పలానోడు నీతి నిజాయితీ గల్లుడు అనిపించుకోవాలన్నది సోయిలేదుల్లా అయ్యాగే పట్ల జనాలకు. ఏమైనా అక్రమంగా సంపాదించుకున్నావా, ముళ్ళె కట్టుకున్నావా, మూట కట్టుకున్నావా, నాలుగు సొమ్ములు ఓరగేసుకున్నావా, ఇంత ఆస్తిపాస్తులు సంపాదించుకున్నావా, ఇదే చూస్తురు. కానీ ఇక చూస్తురా సంగారెడ్డి జిల్లా బీరంగూడల రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో పురుగులు లుకొ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 
ప్రజల ప్రాణాలు ఏమైపోతుంది, గంగన కలిస్తుంది. వానికి కావాలి డబ్బులు. ఇక తర్రేదో మర్రేదో వాసన వచ్చిందో అదో ఏదో కంపుకొచ్చేదో బొంపుకొచ్చేదో షెడ్డపడ అంతా వేడి చేయాలి, కస్టమర్లకు ఇవ్వాలి. వాళ్ళు దీని షెడ్డో పడో వాంతులు దస్తులు కావాలి, దావకాన పాలు కావాలి, రోగాల పాలు కావాలి, ఇక బోందల పాలు కావాలి, గిది కావాలి గీ అక్రమదారులకు. అంటే ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా గీ ఓటర్లకు? ఈ రకంగా పురుగులు చూడరు ఎట్ట లుకలో కాడుతున్నాయో రామచంద్ర. కానీ ఇది చూసినాక కనీసం హోటళ్ళకు పోవాలంటే భయం అవుతుంది. లా చూడాలి మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి ఈ హోటల్ మీద ఏ రకంగా చర్య తీసుకుంటారు, ఏంది ఏం కథ అనేది ముందర కొంచెం చూద్దాము. లా దీని మీద ఉంటుంది రాఘవేంద్ర హోటల్ నుంచి టిఫిన్ తెచ్చామండి. మార్నింగ్ బీరం కూడా ఇది వీళ్ళ దగ్గర మార్నింగే చట్నీ స్మెల్ వస్తూ ఉంటాయి, నేను చాలాసార్లు గమనించినాను. ఈరోజు చూడండి చూపించరా, అప్పుడు వాడికి చూపించరా.